So boys and girls, new admission for CMR College. The prince and superstar Mahesh Babu Garu along with Vamsi Padipalli Garu. Hearty welcome to both of them. Oh my God. I'm Mahesh Garu, good to see you again. Thank you so much for this love. We can just feel the vibration standing here. Thank you. Maharshi chusara? Mahesh garu student ga chusara? Mee andari life lonchi teeskon design chesindi aa character. Thank you so much for this love. Thank you. And we can already see in the theaters what you all are doing. Mee andariki nijanga thank you so much for all this love. అందరికీ నమస్కారం. అందరికి నమస్కారం అమ్మా. ఐ మీన్ దిస్ ఇస్ ఐఎమ్ సీయింగ్ సంథింగ్ ఎల్స్. ఇట్స్ ట్రూలీ సెన్సేషనల్. నాతో స్టూడెంట్స్తో ఏదో ఇంటరాక్షన్ చెప్పారు. ఇక్కడ రాగానే మిమ్మల్ని అందరం చూసినప్పుడు ఏదో 100 రోజులు ఫంక్షన్కి వచ్చినట్టుంది నాకు. ఇట్స్ రియలీ అన్ ఆనర్ ఫర్ మీ టు బీ హియర్ అమంగ్స్ట్ యు ఆల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఐమ్ గోడ్ బీ హియర్ ఇంటరాక్టింగ్ విత్ యు ఆల్. థ్యాంక్ యూ. ఒక కాలేజ్ స్టూడెంట్ లాగా మనందరికీ ఎంత దగ్గర అయిపోయారో. అండ్ అఫ్ కోర్స్ ఇవాళ మళ్ళీ అలా టీ షర్ట్ వేసుకొని వస్తే కొత్త అడ్మిషన్ ఏమో అనుకొని చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారంట. బట్ దట్స్ ఓకే. నెక్స్ట్ ఇంటరాక్షన్ కూడా ఉంటుంది కాబట్టి యూ ఆల్ కెన్ హ్యావ్ ఫన్. సో అందరూ కూడా సెటిల్ డౌన్ అయితే విల్ స్టార్ట్. రెడీ? థ్యాంక్ యూ గైస్. అందరికీ నమస్కారం. ఎన్నో సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ మన మనస్సులకి హత్తుకొని చిరస్థాయిగా నిలిచిపోయే సినిమాలు మాత్రం అరుదుగా చూస్తూ ఉంటాం. అలాంటి కోవకి చెందిన సినిమానే మహర్షి. రీసెంట్గా రిలీజ్ అయ్యి ఎపిక్ బ్లాక్ బస్టర్ అయ్యి అందరినీ కూడా ఇన్స్పైర్ చేస్తున్నటువంటి మూవీ. సో మహర్షి సక్సెస్ సంబరాలు గత వారంగా కొనసాగుతున్న సంగతి మనకి తెలిసిందే. మరి ఇవాళ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అలాంగ్ విత్ వంశీ పైడిపల్లి గారు కాలేజ్ స్టూడెంట్స్కి హలో చెప్పడానికి వచ్చేసారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ మహేష్ గారు అండ్ హాయ్ వంశీ గారు, ఎలా ఉన్నారు? హాయ్ అండి. ఆల్ గుడ్. ఐ థింక్ మిస్సింగ్ దోస్ డేస్. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. సో లెట్ మీ టెల్ యూ గైస్, ఇది మీ జీవితంలో చాలా అందమైన ఫేజ్. డోంట్ మిస్ ఇట్. I'm telling you, coming from there, I can tell you this. Lovely. So, Mahesh garu, meer raagane intaku mundu manam anukunnattluga new admission em annattu anipinchindi. Okka sari they were like, Babu, Babu, ani arustu unnaru. So, first of all, andariki namaskaram. I mean, I'm just amazed with the energy, what is here. Ante naato, basically, kontha mandi college students to interaction ani chepparu. But raagane asli chustunte edo, oka pre-release event, 100 days function ku vachinattu unnam. I'm really happy. Thank you for all being here. You really made my day. Thank you so much. Now he's a part of you. He's also a college student. Cinema release ayindi, success ayipoyindi, epic blockbuster ani mandariki telusu. Kani cinema release ayin tarvata kuda inka janalloki vellali, edo cheyali ane oka tapana matram kanipistundi cinema unit lo. What exactly is that? I think meerandaru cell lights chesthe chalu, auditorium light up ayipoddi. అంటే ఇది కూడా ఒక ఎఫెక్ట్ లానే ఉంది మొత్తం అదిరిపోయింది. దీస్ ఆర్ లైక్ ట్వింక్లింగ్ స్టార్స్ లైక్ యు ఆల్. సో yes, యా. సో బేసిక్గా మీరు అన్న మాట చాలా కరెక్ట్ అండి, ఎందుకంటే వి బీన్ విత్ ఫిల్డప్స్ విత్ సో మచ్ ఎనర్జీ ఫ్రమ్ ద డే ఆఫ్ రిలీజ్. అంటే ఫ్రమ్ వేరియస్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్, ద వే వీఆర్ రిసీవింగ్ ద కాంప్లిమెంట్స్, ద వే వీఆర్ రిసీవింగ్, అంటే ఆల్రెడీ ఒక you know, entrepreneurs who turned farmers and farmers తో ఇంటరాక్షన్ చేసాం. దెన్ నా స్కూల్కి వెళ్ళి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట్కి వెళ్ళి స్కూల్ పిల్లలతో ఇంటరాక్ట్ చేసాం. దెన్ వాట్ వాజ్ మిస్సింగ్ లింక్ వాజ్ సార్ స్టూడెంట్గా చేశారు. మళ్ళీ ఎప్పుడు చేస్తారో లేదో మాకు కూడా తెలీదు. సో వి థాట్ లెట్ హ్యాస్ హ్యావ్ అన్ ఇంటరాక్షన్ విత్ ద కాలేజ్, ఎందుకంటే వాళ్ళ నుంచి వచ్చిన అప్రిషియేషన్ మామూలుగా లేదు కాలేజ్ స్టూడెంట్స్ నుంచి. సో వి జస్ట్ వాంట్ గో విత్ దట్ పాజిటివ్ ఎనర్జీ. వి వాంట్ ఫినిష్ ఇట్ విత్ అ పాజిటివ్ ఎనర్జీ. It's, I think, one of those films and where, you know, you feel like going out and meeting people, basically. So, this was my idea. I wanted to meet all the students because... It was sir's idea. And, ఎప్పుడో ఒక 20 years career తర్వాత 25 films తర్వాత కాలేజ్ స్టూడెంట్ ప్లే చేయటం అనేది ఇట్స్ అ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. అండ్ వాట్ బెటర్ కెన్ ఇట్ బీ టు మీట్ ఆల్ ఆఫ్ దెమ్ హియర్.
ఓ మై గాడ్. కానీ వంశీ గారు మీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఎప్పుడు మహేష్ గారు ఒక్క లుక్కే మేము అలవాటు పడిపోయి ఉన్నాం, మీసన్ లేకుండా చాలా అందంగా అమ్మాయిలందరూ మహేష్ బాబులాగా ఉన్నావేంటి పోజ్ కొడుతున్నావు ఇలా అలవాటు అయిపోయింది. కానీ ఫస్ట్ హాఫ్లో ఆ మీసన్తో చాలా డిఫరెంట్ లుక్తో కనిపించారు. నిజంగా ఓ మీసన్తో మహేష్ బాబు గారు ఇలా కూడా ఉంటారా అని వావ్ అనిపించింది ఒకసారి. సో ఆ లుక్ కోసం మీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ అండి. అది నాకన్నా ఎక్కువ ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఆయన ఇప్పటివరకు అంటే ఎప్పుడో చేశారు బట్ ఇంతగా చేయలేదు. సో నేను అన్నప్పుడు కాలేజ్ స్టూడెంట్ ఎలా డిజైన్ చేద్దాం అనుకుంటున్నావు వంశీ అంటే ఏం లేదు సార్, కొంచెం హెయిర్ పెంచేసి స్టబుల్ పెంచి కొంచెం మీసం పెడితే ఇది ఇది డెఫినెట్గా చాలా బాగుంటుంది అన్నారు ఆయన. ఆ తర్వాత భరతనైన తర్వాత ఆయన హాలిడేకి వెళ్ళడం జరిగింది. హాలిడేకి వెళ్ళి ఒక 1 మంత్ తర్వాత నేను వెళ్ళాను స్పెయిన్కి కథనరి చేశాను. వెళ్ళేసరికి ఆయన గడ్డం పెంచుకొని మీసాలు పెంచుకొని అలా ష్రింక్ అయిపోయి అసలు వెళ్ళగానే ఆ రిషి కాలేజ్ స్టూడెంట్ కనిపించేశారు. సో ఐ థింక్ ఐ షుడ్ గివ్ ఇట్ టు హిమ్ మోర్ దెన్ ఎనీథింగ్. మేము అడగడం అడుగుతాం, డైరెక్టర్లకు 100 కోరికలు ఉంటాయి ఇది కావాలి అది కావాలి అని, బట్ అది అర్థం చేసుకొని అది చెయ్యాలి. అండ్ అట్ ద సేమ్ టైం కాలేజ్ స్టూడెంట్ అంటే ఇట్ హ్యాస్ టు బి సంథింగ్ డిఫరెంట్ దెన్ ద అదర్ 2 షేడ్స్ అని ఆయన ఇచ్చిన లుక్ అది. అండ్ ఐ థింక్ దట్ ఇస్ వాట్ ఈస్ యాక్చువల్లీ రీచ్ దెమ్ ఆల్ టుడే. ఇతనెవరు మీ అన్న? వీడెవడో నాకు కూడా తెలీదు. మా ఊర్లో ముసలిది ఉంది, దాని మనవడం అంటే వీడు. ఈడ అమెరికా వెళ్ళి ఫోటో దిగి పంపిస్తుంటే అది ఊరంతా తిరిగి మా మనవడు అమెరికా వెళ్ళిపోయాడని ఊర్లో వాళ్ళకి అందరికీ ఫోటో చూపిస్తూ ఉంటుంది. అందుకే ఎప్పటికైనా వీళ్ళకి అమెరికా వెళ్ళి బిల్డింగ్ల మధ్య ఫోటో దిగాలని. నీకు అమెరికాకి వెళ్ళటానికి ఇన్స్పిరేషన్ ఈడా? ఏదో ఇన్స్పిరేషన్ ఉండాలి కదా. ఇక్కడ కాలేజ్ స్టూడెంట్స్ కూడా రెడీగా ఉన్నారు, దే ఆర్ రియలీ రియలీ ఎక్సైటెడ్, చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ ఎవరు క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు, యూ కెన్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అండ్ ఆస్క్ యువర్ క్వశ్చన్స్ ప్లీజ్. ఇఫ్ యు ఆర్ గివెన్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ ఇన్ సచ్ మూవీస్ లైక్ బాహుబలి, వుడ్ యు లైక్ టు డు దట్ సర్, అండ్ వై? ఐ థింక్ ఐ కెన్ ఓన్లీ డు ఫిల్మ్స్ లైక్ బాహుబలి ఇఫ్ మిస్టర్ ఎస్ఎస్ రాజమౌళి కమ్స్ ఫార్వర్డ్. హాయ్ సార్, ఐమ్ సాధ్విత. సో మై క్వశ్చన్ ఈజ్, మనం లైఫ్లో రేస్లో పడిపోయి ఏం చేస్తామంటే మన ఒక స్టేజ్కి వచ్చేసరికి బీటెక్ ఫ్రెండ్స్ అందరినీ మర్చిపోతాం. సో ఆ పాయింట్ అనేది మీరు చాలా బాగా చూపించారు ఈ మూవీలో. సో మీ లైఫ్లో అలా ఎవరైనా ఫ్రెండ్ని మర్చిపోయారు ఆర్ గుర్తుపెట్టుకున్న ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా మీ ఎక్స్పీరియన్స్? ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ యూ ఆస్క్ మీ. లైక్ ఇంతకుముందు కూడా చెప్పాను ఇంటర్వ్యూస్లో, మై ఎంటైర్ కాలేజ్ అండ్ స్కూల్ డేస్ వేర్ ఇన్ చెన్నై. I moved to Hyderabad after I started acting. 99 lo move ayanu. So once acting lo padipoyanaaka I lost in touch with all my friends. Naaku Hyderabad lo friends evaru leru. Friends antu evaru unte industry lo directors, Navamshi is my good friend. So I really miss that, and after doing a film like Maharshi I feel like getting back in touch with my friends. Friendship is a beautiful relationship, and you know that is one of the best relationships. Endukante migithai మదర్ ఫాదర్ సిస్టర్ దే ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ బట్ దే డిస్టైన్డ్. బట్ ఫ్రెండ్స్ మీ టేస్ట్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకుంటారు. మీరు ఫీల్ అవుతే వాళ్ళు ఫీల్ అవుతారు, మీరు బాధపడితే వాళ్ళు బాధపడతారు. సో దట్స్ వాట్ వీ ట్రై టు టెల్ దట్ యు నో డోంట్ టేక్ ఎనీ రిలేషన్షిప్ ఫర్ గ్రాంటెడ్ ఇన్ ద ఫిలిం. అండ్ ఐ హోప్ యూ ఆల్రెడీ హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్ అండ్ మెయింటైన్ ఇట్. థ్యాంక్ యూ. పాత 2 మూవీస్ బీట్ మహర్షి, దాని ముందు భరత్ అనే నేను, దే అడ్రస్డ్ సోషల్ ఇష్యూస్. అట్లాంటి స్క్రిప్ట్స్ చూస్ చేసుకోవడానికి ఇస్ దేర్ ఎనీ స్ట్రాంగ్ మోటివ్ బిహైండ్ ఇట్? ఐ థింక్ దేవుడు ఇచ్చిన వరం నాకు, అది ప్లాన్ చేసింది కాదు. ఐఎమ్ వెరీ వెరీ లక్కీ టు గెట్ స్క్రిప్ట్స్ లైక్ దిస్. బట్ మై మోస్ట్ స్పెషల్ ఫిల్మ్ ఐ వుడ్ సే ఇస్ మహర్షి, బికాస్ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ మెసేజెస్ వీవ్ గివెన్, అండ్ ఇట్స్ అ వెరీ సింపుల్ సొల్యూషన్ ఆల్సో వీవ్ గివెన్. సో ఇట్స్ రియలీ స్పెషల్ ఫిల్మ్ ఫర్ మీ, అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ యు ఆస్క్ మీ దట్ క్వశ్చన్. థ్యాంక్ యూ. మీరు ఇక్కడ ఆఫీస్ పెట్టినప్పుడు అమెరికన్ లా కనిపించారు, ఇప్పుడు ఒక ఇండియన్ లా కనిపిస్తున్నారు, మిమ్మల్ని ఎలా చూడాలి సార్? హావ్ నో డౌట్ సార్, I'm an Indian. నేను మీలాగే ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. మీలాగే నేను కూడా లోకల్. ఫస్ట్ హాఫ్లో మెటీరియల్ సక్సెస్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఇప్పుడున్న జనరేషన్లోనే చూపించారు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఎమోషన్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ అనేది ఒక ఎమోషనల్ జర్నీని చూపించారు. సో ఏ హ్యూమన్ బీయింగ్ అయినా ఇవి రెండు బ్యాలెన్స్ చేయడం అనేది చాలా కష్టం అండి. అంటే బేసిక్ అండి, కమర్షియల్ ఫిల్మ్ యు మీన్ వెన్ అ మెసేజ్ ఇస్ దేర్ ఇట్స్ వెరీ స్పెషల్, ఇట్ బికమ్స్ వెరీ స్పెషల్ టు యూ. బట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ సినిమా చూసినప్పుడు దే వాంట్ టు గెట్ ఎంటర్టైన్డ్, లేకపోతే ఇలా అందరూ కాలేజ్ స్టూడెంట్స్ రారండి. Yes. So we want to get entertained, and Maharshi is one of those films where it gives you that entertainment, at the same time there's a very powerful message. So that's what we all thrive for, and that's why today we are so happy. Fantastic. వాళ్ళు మెసేజెస్ చదువుకోవాలంటే మేము చెప్పినప్పుడు వాట్సాప్లో ఫేస్బుక్లో రోజు పొద్దున్నేస్తే 100 మెసేజ్లు వస్తుంటాయి వాళ్ళకి, గుడ్ మార్నింగ్, సక్సెస్ ఇస్ దిస్, సక్సెస్ ఇస్ దట్ అని. బట్ దట్ వాజ్ నాట్ అవర్ మోటివ్. ఆ మోటివ్ వాజ్
to give the message, but with having all the elements what a superstar needs in a film. So we layered everything, and then that's why I think, you know, it has reached the masses, it has reached the students, it has reached the, even the, you know, every section of the audience are reacting to the film today. First of all, I would like to praise your movie. It's really very nice. I loved it. And direction also was very nice, sir. Thank you so much. And my question to you is, who else would have played your role as Rishi Kumar apart from you? This was a three-year process. So I heard this story 2 years ago, and I told Vamsi, "Na konchi late out the rendu cinemal commitment unnai annanu." So no problem, sir. I'll wait for you annadu. Ani he said, "I can only think of Mahesh Babu. Nobody else can do this film." He said when he told me the story, and it made me very happy. It made me very proud. I have to be thankful for him for waiting for this film. But today when I'm seeing it. Yeah, I don't think anybody could have played this other than me. ఇక్కడ చాలా మంది ఫెయిలియర్స్ గా మిగిలిపోయి ఎందుకు వెనకపడిపోతున్నారో తెలుసా? వాళ్ళ బలమేంటో వాళ్ళు తెలుసుకోక పక్కోడి బలం చూసి భయపడుతుంటారు. ఇక్కడ ఎవడి లైఫ్ కి వాడే హీరో, ఎవడి బలం వాడితే. నాకంటూ ఓ బలం ఉంటే నీకంటూ ఓ బలం ఉంటది. ఆ బలమే నీ నమ్మకం. ఎవ్రీ ఫిల్మ్ ఇస్ అ డోర్ టు అ న్యూ వరల్డ్. ప్రతి సినిమాకి ఒక డిఫరెంట్ కథ ఉంటుంది. సో మీకు వెన్ యు ఆర్ గివెన్ ది స్క్రిప్ట్, హౌ డు యూ థింక్ యూ కెన్ బిలీవ్ ఇన్ ది స్క్రిప్ట్ అండ్ రేపు మూవీ రిలీజ్ అవుతుంది అంటే ఇవాళ మీరు ఎలా బూస్ట్ చేసుకుంటారు మిమ్మల్ని మీరు? డూ యూ రియలీ ఫీల్ టెన్స్డ్ బికాజ్ సూపర్ స్టార్స్ అంటే కూడా దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ దే ఫీల్ దే డూ ఫీల్ థింగ్స్ రైట్? ఐ మీన్ ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ యూ ఆస్క్డ్ బికాజ్ వెన్ యూ లివ్ విత్ అ ఫిల్మ్ నియర్లీ ఫర్ 3 ఇయర్స్ అండ్ వెన్ యూ యాక్ట్ వెన్ యూ గో టు ద షూట్ the character becomes you, you know, it becomes very intense, the entire journey. But then when that's when I have to give credit to my family. Intikalangane, my wife is there, my children are there. They give me that balance, you know, you forget that world and then go back to it. But then eventually when you work so hard, just before the release of the film, you do feel tensed. But somewhere for Maharshi, I did not feel nothing. I mean, I was very excited, anxious, I would say. In fact, even I told him that tension feel avalanna avaladu vamshi naaku em ardham kaaledu because we were very confident of the film. And right from day one when it released, and Vamshi was getting calls and he said it's amazing, but he was still in one kind of a mood. So I said, no, intikelli first shave cheskon ra, I want to see you clean from tomorrow. You made a film and just be like a lion. And that's what I told him. He asked me to be like a lion, and he's been asking me from that day to be like a lion. So I said, it's not one, sir, two, me and him. Thank you. I'm Gopika. Meeru ee movie lo chala ante like agriculture gurinchi chala baaga chepparu. So ippudu students andaru vaalla higher studies kosam andaru foreign ellipothunnaru ee country vallesi. So students ki like edaina suggestion like about you have to do about many courses in the agriculture and help the country. See, the message, the beautiful message in Maharshi is just not, we are not telling anybody to leave everything and come and do agriculture. You can do what you want, pursue your dreams, achieve big. In fact, just keep your dreams as big as possible. Only then you can achieve what you want. At the same time, the relationships are very important for you all. And at the same time, agriculture is our root. That we need to keep it in our mind. That's the beautiful message we said in our film. సినిమా మొత్తం పక్కకు పెడితే మైక్ దగ్గర సినిమా మొత్తం పక్కకు పెడితే ఒక్క షాట్ ఉంటే సార్, తాత నాకు వ్యవసాయం నేర్పిస్తావా అని. దాట్ షాట్ ప్యూర్ గూస్ బంప్స్ సార్, లిటరల్లీ థియేటర్ మొత్తం క్రేజ్, సీరియస్లీ గూస్ బంప్స్ సార్. ఐ మీన్ యు ఆర్ గివింగ్ మీ ద గూస్ బంప్స్ రైట్ నౌ. థ్యాంక్ యూ. అది నిజం. అది ఆ గూస్ బంప్స్ ఎందుకు మీకు వచ్చాయంటే మీ మనసులో, మీ రూట్స్లో అది ఉంది. ఇట్ ఈస్ సమ్వే డీప్ విత్ ఇన్ యూ. లేకపోతే మీకు గూస్ బంప్స్ రావు. అది మీ అందరిలో కూడా ఉంది. మన పేరెంట్స్ వాళ్ళ తాతలో లేకపోతే మన తాతయ్యలో ఎక్కడో ఒక చోట వ్యవసాయంతోనే ముడిపడి ఉన్నాయి మన రూట్స్ అన్నీ కూడా. సో అవన్నీ మీలో ఉన్నాయి కాబట్టి ఒక ముసలాయన, ఆ క్యారెక్టర్ ఆ ఆర్టిస్ట్ కూడా ఎవరో తెలియదు మీకు, అంత పెద్ద పెద్ద స్టార్స్ ఉన్న ఫిల్మ్లో ఒక నార్మల్ ఒక ఆర్టిస్ట్ వచ్చి ఆయన వెనకాల మహేష్ గారు ఫాలో అయ్యి ఏం చేస్తున్నావు తాత అంటే వ్యవసాయం చేస్తున్నాను అంటే మరి ఊళ్ళో కూడా వదిలేశారు కదా తాత అంటే మరి నేను కూడా వదిలేస్తే మీరు ఏం తింటారు బాబు, ఒకటి పండించాలంటే ఇంకోటి తినాలి కదా అన్న దానికి మహేష్ గారి ఎంట్రీ ఎలా ఉండిందో, పేపర్స్ ఎలా ఇసిరేశారో, ఆ ముసలైన షాట్కి అలా ఇసిరేశారు థియేటర్లో. దట్ ఈస్ బికాస్ ఇట్ ఈస్ డీప్ విత్ ఇన్ యూ అండ్ ఐమ్ హ్యాపీ దట్ యూ బ్రాట్ దిస్ పాయింట్ అండ్ యాజ్ ఐ సెడ్ ఆర్ కల్చర్ ఈజ్ అగ్రికల్చర్. లెట్స్ ఆల్ రిమెంబర్ దట్. థ్యాంక్ యూ.
తాత ఏం చేస్తున్నావు? వ్యవసాయం చేస్తున్నాను బాబు. మరి ఊళ్ళో అందరూ వదిలేశారు కదా? నేను కూడా వదిలేస్తే మీరు ఏం తింటారు బాబు? ఒకడు తినాలంటే ఇంకొకడు పండించాలి కదా. సార్ మీరు శ్రీమంతుడు మూవీ తర్వాత ఒక ఊరు దత్తకు తీసుకొని వాళ్ళకి హెల్ప్ చేశారు కదా సార్, సో ఇప్పుడు మహర్షి తర్వాత ఫార్మర్స్కి ఏమైనా హెల్ప్ చేద్దాం, నెక్స్ట్ స్టెప్ ఏమైనా తీసుకుందాం అనుకుంటున్నారా? సొల్యూషన్స్ కూడా చెప్పేశామా? శ్రీమంతుడిలో ఊరు దత్తు తీసుకుంటాం అందువల్ల కాదని. ఐ మీన్ ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ అండ్ నోబుల్ థాట్ ఆఫ్ కోర్స్, బట్ ద బ్యూటీ అబౌట్ ఆర్ ఫిల్మ్, ద మెసేజ్ విచ్ వీ గేవ్ ఇన్ ఆర్ ఫిల్మ్ ఇస్ వీ గేవ్ ద సొల్యూషన్స్ ఆల్సో, అండ్ దట్స్ ద సింప్లిసిటీ ఆఫ్ ఆర్ ఫిల్మ్, అండ్ దట్స్ వై ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. If you have a heart to do it, you can just do it. You don't need money to do it or you don't need anything to do it. That is a simple solution of Maharshi. And I think if you want to get in there, just go, do it and get the essence. And cinema lo cheppinatte okka sari aa bhoomilo kaalu pedithe bhoodev thalle laageskuntadi, and that what will happen. Tata naaku vyavasayam nerthava? Okka sari mattilo kaalu pedithe aa bhoodev thalle laageskuntadi. As in the movie, who is the Alari Naresh in your life, in your real life? I think my children, both of them. I mean, they are an absolute joy for me because ye tension unna enta kashtanga unna vaalto illo oka 10 nimshalu aadukunte I feel very happy, and it's a blessing that they are there in my life. My question for you is, sir, out of all the roles you played, which one is the most closest to your heart? Which one do you like the most playing? In my entire films or? All entire films. It's Maharshi right now. Really. I mean, from the bottom of my heart, because it is my 25th film. It is a landmark film, no doubt about that. But we didn't plan it like that. But today, after seeing the film, after what the applause we are getting, the respect we are getting, it's always I wanted that. I always dream of doing films like that. And today when I'm getting the appreciation, nothing can beat that. So Maharshi is my most special film. కాలేజ్ లో చాలా నాటీ థింగ్స్ ఉంటాయి, మీ ఇద్దరిలో మీ ఇద్దరు లైఫ్ లో ఏమైనా నాటీ థింగ్స్ ఏమైనా ఉంటే షేర్ చేసుకుంటాం. ఆ నాటీ థింగ్స్ ఉన్నాయి కాబట్టి ఆ చిన్న నాటీ నేచర్. ఈయన ఇప్పటికి కూడా నాటీయే, కాలేజ్ లో అంటారేంటి, ఈ స్టిల్ నాటీ, అందుకే చేయగలిగే వాళ్ళ. బట్ మా జీవితంలో చాలా నాటీ థింగ్స్ ఉన్నాయి, మీ అందరి మధ్యలో చెప్పడం మంచిది కాదు. బట్ యు నో ఐ థింక్ వీ ఆల్ హ్యావ్ టు గో త్రూ దట్ ప్రాసెస్, వీ ఆల్ హ్యావ్ టు బీ దేర్, వీ ఆల్ హ్యావ్ టు డూ ఇట్, ఓన్లీ దెన్ ద లైఫ్ ఇస్ కంప్లీట్, రైట్? సో ఐ ఆల్సో డిడ్ దాట్ అండ్ ఐ థింక్ యు నో యూఆర్ ఆల్సో డూయింగ్ ఇట్. అంటే నాటీ అంటే నాటీ అమ్మా, నాట్ అవుట్రేజ్. అది ఎగ్జాక్ట్లీ. గ్రీన్ టీ తాగుదామా? ఏమైంది? జపాన్ లో ఎవడో 20,000 కుర్రాడంట. ఇది యాప్ కనుక్కుంటే అమెరికన్ కంపెనీ వచ్చి $500 million కొనుక్కెళ్ళింది. ప్రపంచం ఎక్కడికో వెళ్తుంటే మనం ఇంకా కాఫీలు గ్రీన్ టీలు తాగి బతికేస్తాం. మూవీలో అల్లరి నరేష్ రిషి సక్సెస్ అవడానికి కారణం అవుతాడు. అది రిషికి తెలిసిన తర్వాత తను బాధపడి రిటర్న్ వచ్చేటప్పుడు, ఇండియాకి రిటర్న్ వచ్చేటప్పుడు సాంగ్ సీక్వెన్స్ ఉంటుంది, అది నాకు చాలా ఇష్టం. ఓ కాదు, వంశీ గారు, వంశీ గారు తనని చూస్తుంటే నాకు రవిలాగా కనిపిస్తున్నాడు. ఆ హెయిర్ స్టైల్, ఆ అమాయకత్వం, మాటలు రాకపోవడం, ఎగ్జాక్ట్లీ నరేష్ లానే ఉన్నారు మీరు. ఆ అమాయకత్వము, ఆ క్వశ్చన్ అడగడం కూడా ఏమీ లేదు. మీ సాంగ్ నాకు బాగా నచ్చింది, అంతే, ఇంకేం క్వశ్చన్ లేదు అందులో. ఐ మీన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాంప్లిమెంట్, అండ్ దట్స్ మై ఫేవరెట్ సాంగ్ ఆల్సో ఇన్ ద ఫిల్మ్. ప్రీ ఇంటర్వెల్ ముందు ఒక పాట వస్తుంది, సో ఆ పాట విన్నప్పుడల్లా, షూటింగ్ చేసినప్పుడల్లా, ఐ యూస్ టు గెట్ గూస్ బంప్స్. అండ్ మై సన్ వాజ్ దేర్, వీ వర్ షూటింగ్ దట్ సాంగ్ ఇన్ న్యూయార్క్, సో హీ వాజ్ దేర్ ఫర్ ద ఎంటైర్ 3-4 day షూట్ ఆఫ్ ద సాంగ్. సో ఆ సాంగ్ విన్నప్పుడల్లా బ్రేక్ టైంలో ఐ యూస్ టు టేక్ అ స్మాల్ న్యాప్ ఫర్ 10 minutes, అండ్ మై సన్ యూస్ టు బి నెక్స్ట్ మీ, అండ్ పడుకునేవ్వకుండా నా మీద ఇలా నన్ను లేపి సాంగ్ అదిరిపోయింది అన్నాడు. సో హీ రియలీ లవ్ దట్ సాంగ్, ఇట్స్ మై ఫేవరెట్ సాంగ్. వీ రిలీజ్డ్ దట్ 2 days అగో ఆన్ యూట్యూబ్, అండ్ ఐమ్ ఇట్స్ వన్ ఆఫ్ మై బెస్ట్ సాంగ్స్ ఇన్ మై కెరియర్ అండ్ ద బెస్ట్ సాంగ్ ఇన్ మహర్షి. థ్యాంక్ యూ. My grandfather is a farmer. At the age of 70, he still does farming using the same old bullocks and everything. So I got connected to that very much, and that's the best part which I like till now among all the scenes, that's the best which I have seen. And I have a question for you, sir. Like off screen, not considering on screen, when you're off screen, so what do you think beauty is like? Is it about confidence or is it about looks? It's happiness, I would say. So whatever your issues are, whatever your problems are, just smile, just laugh, everything gets healed. That's what I believe in. Yeah.
యూ లాఫ్ అండ్ మేక్ అదర్స్ లాఫ్ దట్ వాట్ దట్స్ వాట్ హీ డస్ ఆల్సో. అందుకే ఆయన అంత అందంగా ఉంటారు ఎప్పుడు. ఆయన ఒక్కడే నవ్వడం కాదు, పక్కలను కూడా నవ్విస్తూ ఉంటారు. నిజంగానే వంశీ గారు, మనం ఎంత అందంగా ఉన్నా కానీ మనసులో హ్యాపీగా లేకపోతే అది ఫేస్ మీద అస్సలు రిఫ్లెక్ట్ అవ్వదు. అన్డౌటెడ్లీ 100% మహేష్ గారు చెప్పింది 100% కరెక్ట్. ఎప్పుడైతే మనం మనసులో హ్యాపీగా ఉంటామో అదే రిఫ్లెక్ట్ అవుతుంది మన ఫేస్ మీద. వెరీ వెల్ సెడ్. ఓకే, ఇది మీ కెరియర్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ చేశారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు సార్? ఎప్పుడన్నా మీకు అనిపించిందా అవసరం మనకి డైరెక్షన్ అట్లా, ఎప్పుడన్నా డిఫికల్టీస్గా అనిపించిందా వదిలేసి జాబ్ చేసుకుందాము అని? మీ పేరేంటి? తేజ సార్. తేజ, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. నాకు సినిమాలు అంటే పిచ్చి. స్కూల్లో గోడలు దూకి సినిమాకి వెళ్ళేవాడిని. ఆ తర్వాత నాన్నకు ఒకసారి దొరికి బెల్ట్ దెబ్బలు కూడా పడ్డాయి. తర్వాత ఫస్ట్ డే మార్నింగ్ షో ఏ సినిమా అయినా కానీ వెళ్ళిపోతాను, దానికోసం టికెట్స్ ఎంత కష్టమైనా కానీ వెళ్ళి చూసేవాడిని. హీరో ఇంట్రొడక్షన్లు పేపర్ ఇన్స్టలేషన్ వాడిని నేను ఒకరిని. తర్వాత సాఫ్ట్వేర్ దిగాను, సాఫ్ట్వేర్ జాబ్ చేయడం మొదలుపెట్టాను. యూఎస్ వెళ్ళిపోవాల్సింది సాఫ్ట్వేర్ జాబ్ కోసం, కానీ ఎక్కడో నా సినిమా పిచ్చి అలాగే ఉండింది. ఒక అసిస్టెంట్ ఫస్ట్ నేను అడుగు పెట్టింది, నేను అసిస్టెంట్ డైరెక్టర్ అయితే చాలు అని అడుగు పెట్టాను. ఫస్ట్ నేను డైరెక్టర్ అయిపోదామని అడుగు పెట్టలా, అసిస్టెంట్ డైరెక్టర్ అయితే చాలు అని ఒక అచీవ్మెంట్తో అడుగు పెట్టాను. జయంత్ గారు ఇంటికి ఒక 3 నెలల పాటు తిరిగాను. నెక్స్ట్ జయంత్ గారు ఒక రోజు ఉండి, నెక్స్ట్ రేపటి నుంచి నువ్వు వచ్చి షూటింగ్ జాయిన్ అవ్వన్న రోజు నాకు ఇంకా గుర్తుంది. అది అసిస్టెంట్ డైరెక్టర్, దట్ వాజ్ మై హై అండ్ దట్ ఇస్ స్టిల్ అ హై పాయింట్ ఫర్ మీ. సో స్లోలీ ఐ జస్ట్ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ వాట్ ఐ బిలీవ్డ్ ఇన్. అండ్ మీరు ఏ పని చేసినా దయచేసి మీరు ఇంకో పక్కల కోసం కష్టపడుతున్నా అనుకోవద్దు. మీకోసం మీరు కష్టపడుతున్నాను అనుకోండి, యూ విల్ డెఫినెట్లీ అచీవ్ ఇట్. అండ్ దట్స్ వాట్ ఐ డిడ్. ఐ వాజ్ ఆల్వేస్ థింకింగ్ అండ్ ఐ టెల్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆల్సో దట్ డోంట్ థింక్ యూఆర్ వర్కింగ్ ఫర్ మీ, యూఆర్ వర్కింగ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ దట్ ఇస్ వాట్ ఇస్ గోయింగ్ టు హ్యావ్ అ పాత్ ఫ్రంట్ అని నేను అలాగే కష్టపడ్డాను. చాలా ఒడిదొడుకులు ఉంటాయి, నో లైఫ్ ఇస్ సింపుల్ ఫర్ హిమ్ ఆల్సో. యునో దో సర్వర్స్ యునో ఫ్రమ్ 4 ఇయర్స్ నుంచి సినిమాలో యాక్ట్ చేస్తున్నా కానీ ఆయనకి ఫర్ హిస్ పాత్ ఆల్సో దేర్ విల్ బి హర్డల్స్, ఇన్ ఆర్ పాత్ ఆల్సో దేర్ విల్ బి హర్డల్స్. బట్ సక్సెస్లో కమాస్ మాత్రమే ఉంటాయి, ఫుల్ స్టాప్స్ ఉండవు. సక్సెస్లో ఫుల్ స్టాప్స్ ఉండవు, కామాస్ మాత్రమే ఉంటాయి. సక్సెస్ ఇస్ నాట్ ఎ డెస్టినేషన్, సక్సెస్ ఇస్ ఎ జర్నీ. ఆడియన్స్ లో ఇక్కడ రెడీగా ఉన్నారు క్వశ్చన్స్ అడగడానికి, సో ఇప్పుడు అక్కడ కూడా కొంచెంసేపు ఇంటరాక్ట్ అవుదాం. హై సర్, దిస్ ఇస్ శ్రీజా, ఐ యామ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యు సర్. యాక్చువల్లీ ఇట్స్ మై డ్రీమ్ టు మీట్ యు. ఐ యామ్ లైక్ ఇట్స్ ఎ డ్రీమ్ ఫర్ మీ సర్. యు ఆర్ మై మోటివేషన్, ఐ లెర్న్ ఎ లాట్ ఫ్రమ్ యు సర్. Sir, we all want to hear a dialogue from you, sir. Wow. First of all, thank you so much for the compliment, and I really feel like having a coffee with you. Thank you, sir. Sir, I expect a shake hand from you, sir. Please. Please come up on stage. Thank you, sir. Choti 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 baatein. Meethi 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 yaadein. Oh, choti 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 baatein. Meethi 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 yaadein. Fantastic. So, Srijay vala, intiki vellaka dinner cheyadam marchipokamma. Repodina breakfast kuda tinu. Peru. Sai Kumar. Sai Kumar sir. Maa cinema lo kuda Sai Kumar garu unnaru. Ee cinema chusina tarvata nana gari meetho em annaru? Nee cinemalu anni cinemalo 1 week lo ee cinema daatestha ani chepparandi. And he's something else. Aayana cheppina anni nijamaina ippudu daaka. So it became true what he said, and I'll always be grateful for him. Thank you. సో వంశీ గారు, మీరు మహేష్ బాబు గారితో చాలా క్లోజ్ అండ్ ఇంత లాంగ్ షూటింగ్ జరిగింది కాబట్టి ఆయనలో మీరు అబ్జర్వ్ చేసిన అదర్ టాలెంట్స్ ఏంటి యాక్టింగ్ కాకుండా? టాలెంట్స్ అంటే ఆయన అసలు ఆయన విట్లో ఆయన కొట్టేవాళ్ళు ఎవరు లేరు. ఆయన విట్ అంటే ఆ స్పార్క్లో ఆయన అసలు ఆయన విట్ కానీ ఆయన నవ్విచ్చే తీరు కానీ. బట్ అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ యూ ఆస్క్డ్ ఇస్ ఆ రిలేషన్షిప్. ఇట్ స్టార్టెడ్ యాజ్ అ డైరెక్టర్ హూ వెంట్ టు హిస్ హోమ్ టు నరేట్ నాట్ నోయింగ్ ఆ కథ ముందుకెళ్తుందా లేదా అని. నరేట్ చేశాక కథ నచ్చింది, కథ నచ్చాక జర్నీ స్టార్ట్ అయింది. జర్నీ స్టార్ట్ అవ్వకముందే కొంచెం కొంచెం రిలేటింగ్ స్టార్ట్ అయ్యాం. సినిమా మొదలు పెట్టాక ద బాండింగ్ వెంట్ టు అన్ అదర్ లెవెల్ అండ్ నౌ బై ద ఫిలిం ద టైమ్ ఫిలిం ఎండెడ్ ఇట్ ఈస్ కమ్ టు అ బ్రదర్హుడ్. సో ఐ థింక్ ఈ సినిమా నాకేమన్నా ఇచ్చింది అంటే మీ అందరి ఈ ప్రశంసలు ఈ రెస్పెక్ట్తో పాటు ఐ థింక్ మహేష్ బ్రదర్హుడ్ ఐ థింక్ విచ్ విల్ చెరిష్ ఫర్ లైఫ్. అది ఇలానే కొనసాగాలని, ఇంకా ఎపిక్ బ్లాక్ బస్టర్స్ ఎన్నో రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. సో ఎస్, అక్కడ
రెడీగా ఉన్నారు ఇంకో స్టూడెంట్. యాక్చువల్లీ ఐ వాంట్ టు స్పీక్ టు మీన్ టూ సెంటెన్సెస్ బిఫోర్ క్వశ్చనింగ్ యూ సార్. వచ్చేసి ఫస్ట్ వంశీ గారు, నరేష్ గారిని పెట్టంగానే దిమ్మ తిరిగిపోయింది మైండ్. అంటే ఆయనకు సక్సెస్ లేదు ముందు ముందు వరకు చూడంగానే, తర్వాత మేము చోటి చోటి పాత్ర నిజంగానే యాజ్ ఎ ఫ్యాన్ మాకు థాట్ వచ్చేస్తుంది, అరే ఏంట్రా ఆయన ఈయన అని చెప్పి. ఐఎమ్ రియల్లీ సారీ, ఐ లవ్ యూ సార్, సీరియస్లీ ఐ లవ్ యూ. అండ్ కమింగ్ టు నరేష్ గారు, ఈ మెసేజ్ ఆయన ఫార్వర్డ్ అవుతా అనుకుంటున్నాము. ముందు వరకు ఆయన రియల్ లైఫ్లో హీరో, ఇప్పుడు రియల్ లైఫ్లో హీరో నరేష్ గారు. నెక్స్ట్ కమింగ్ టు సూపర్ స్టార్ మహేష్ బాబు, ఒక్కసారి గట్టి వేసుకోండి సార్. నేను శ్రీమంతుడు సినిమా చూసా, సోషల్ యాక్టివిస్ట్ అయ్యా, భరత్ అనే నేను సినిమా చూసా, నెక్స్ట్ మహర్షి చూసా. సార్ మీరు ఇట్లాంటి మెసేజ్ ఓరియంటెడ్ లైక్ ఒక్కొక్క థీమ్స్ ఇస్తున్నారు, ఆ థీమ్స్ ఫాలో అవుతూనే మేము ఒక 14 గర్ల్స్ చైల్డ్ ఆర్ఫన్స్కి ఎడ్యుకేట్ చేస్తున్నాం సార్ ఎవ్రీ ఇయర్. ఎవ్రీవన్ ఆర్ గర్ల్స్ సార్. మీ మీ పక్కన ఒక ఫోటో కావాలి సార్ నాకు, ప్లీజ్. ఏమనుకోకపోతే వచ్చే ఇప్పుడే దిగుదాం. Whenever you do a movie, sir, there is some message-oriented movie scripts you choose, sir. So, whatever movies you do, there is not only the message you are conveying, but it is depicting the current scenario. So, what exactly drives you through that, sir, to choose that script? To be very honest, it's an amazing question what you asked. I've not planned for all this. It happened to me. I think it's, I don't know how, God's gift, I think. Prati cinema I've been getting, and there has been a message. So when I heard Maharshi, I was very, very excited because the message which was there in the film was very, very powerful. So for me to do this at this point of my career, I think I'm the happiest and the luckiest and grateful to the entire team of Maharshi. Sir, the best thing I love about you, sir, you just stare for a minute and then you smile suddenly, sir. That is the best part, sir. Thank you. Thank you so much. సో మహేష్ గారు, బేసికలీ వెనకాల పోస్టర్ చూస్తుంటే మీరు సినిమాలో స్కూటర్ కూడా నడిపిస్తూ ఉంటారు కదా, మీరు ఏజ్ నుంచి అసలు బండి నడిపించడం స్టార్ట్ చేశారు? చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఆ స్కూటర్ నడిపిస్తూ ఉంటే. దట్ వాస్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ సీన్స్ ఇన్ ద ఫిల్మ్ బికాజ్ వంశీ ఆల్సో వెన్ హి వాస్ నరేటింగ్ ద స్క్రిప్ట్ ఫస్ట్ న్యూయార్క్లో సీఈఓ చాపర్ నుంచి ల్యాండ్ అయ్యి కార్లో అని, సో హి వాస్ నరేటింగ్ ఆల్ దట్ అండ్ దెన్ సడన్గా ఒక 10 మినిట్స్ తర్వాత కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఒక బజాజ్ చేతక్ మీద అలా ఓపెన్ చేస్తాను అన్నాడు. ఐ మీన్ ఐ కుడ్ సీ ద ఎక్సైట్మెంట్ ఎందుకంటే నేను మై ఫస్ట్ బైక్ రైడ్ ఇన్ చెన్నై వాస్ టీవీఎస్ 50. ద యూస్ టు బి అ బైక్ కాల్డ్ టీవీఎస్ 50. సో ఇట్ టుక్ మీ బ్యాక్ టు దోస్ మెమరీస్ అండ్ ఐ రియలీ హ్యాడ్ అన్ అమేజింగ్ టైమ్ షూటింగ్ దట్ సీక్వెన్స్. రిషి, కాఫీ కెళ్దామా? కాఫీలో ట్రిమిథల్ ప్యూర్ అని ఏదో కెమికల్ ఉంటుందంట, అమ్మాయి కాఫీకి పిలిచిందని లైఫ్ రిస్క్ చేయలేంగా. హలో సార్, ఐఎమ్ హారిక. Firstly, I'm a big fan of your. My family mottham make fans. Movie, atadu movie, ma TV lo vaste baavu vachada anukunto chustam memo TV lo. And your smile is like precious. Mudduga baavu ani pilchukuntam mem intlo baavu vachada ani. So first thing, mee movie chaala bondi. Such a good movie. Theater baitiki vachaka enta manchi movie chusamane feeling undi sir. And my question is, real life lo meer CEO aithe employees paranga వాళ్ళకి బెనిఫిషియల్గా అయ్యేగా ఏం క్వశ్చన్, ఐ మీన్ ఏమి రూల్స్ తీసుకుంటారు మీరు? అది చాలా కష్టమైన క్వశ్చన్ అడిగారమ్మా, ఎందుకంటే నాకు నిజం చెప్పాలంటే సినిమాలో యాక్ట్ చేయడం తప్ప ఇంకేం తెలియదు. ఓకే సార్, ఐ జస్ట్ దట్స్ బీన్ మై లైఫ్ ఆల్వేస్ బీయింగ్ అన్ యాక్టర్. సినిమాకి కాంట్రిబ్యూట్ చేయాలి, సినిమాలోనే ఉండాలి, ఇంకా గొప్ప గొప్ప సినిమాలు చేయాలి, మీలాంటి అందమైన ఫ్యాన్స్ ఇంకా కావాలి. So I just want to have a pic with you. I'll cherish my whole life. Please come up on stage. Thank you. Nuppe samba nuppe siddha chala happy ga pedtaru adu matram cheppagalanu. Nuppe nipantam nuppe le anavarsam. Thank you. Good evening sir. Sir meer chepparu mee three characters lo your role as a student meek chaala ishtam ani cheppesi. I am sure you must have relived your college life through this film. Mee college life lo meeku chaala gurtundipoyer memory edi? College life lo ekku car park daggara cinemal gurinchi discuss chesevaru. But no, those were really memorable days. So
In my entire college, there used to be this thing called Loyola Theatre Society. It used to be a very big theatre group those days in Chennai. And nenu eppudu andarki oka close Telugu friends ki tappa nenu oka cinema actor kodukunanu cheppala, because I wanted to live a normal life. And that's how I grew up. And so in this Loyola Theatre Society, and my dream is always to be an actor. And so I used to work backstage doing props. I never acted. And I observed all of them acting, and it was a great learning experience for me. So that was a memorable experience for me in my college days. అప్పట్లో రైతే రాజన్నారు, ఇప్పుడు అదే రైతు కూలీగా కూడా పనికి రావట్లేదు. ఒక ఆడపిల్ల ఏడిస్తే ఇంటికి మంచిది కాదంటారు, మరి ఒక రైతు ఏడిస్తే దేశానికి ఎలా బాబు మంచిది? సో ఈ మూవీలో మీరు ఇన్నోవేషన్ గురించి మాట్లాడారు సార్. బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఫర్ ద స్టూడెంట్స్ ఈజ్ బై ఇన్నోవేషన్ సార్, లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్. సో అట్లాగే ఇంకా ఎన్నో ఇన్నోవేషన్స్ గురించి మీరు చెప్తూ స్టూడెంట్స్కి మంచి మెసేజ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ విచ్ యూ రేస్డ్, బికాస్ ది అంబిషన్స్ కెన్ బీ లైక్ ఐ సెడ్, యూ కెన్ డ్రీమ్ వాట్ ఎవర్ యూ వాంట్, యూ కెన్ అచీవ్ వాట్ ఎవర్ యూ వాంట్. యువర్ డ్రీమ్స్ హ్యావ్ టు బీ బిగ్, బట్ అట్ ద సేమ్ టైమ్ రిలేషన్షిప్స్ ఆర్ ఇంపార్టెంట్. బట్ ద వే వంశీ డెల్ట్ విత్ దట్ క్యారెక్టర్ రిషి, ఐ థింక్ ఐ హ్యావ్ టు గివ్ ఇట్ హిమ్ అండ్ హిస్ ఎంటైర్ టీమ్ ఫర్ దట్ క్రెడిట్. అండ్ నాట్ జస్ట్ దాట్ అండి, మహేష్ గారిలో ఒక స్పెషాలిటీ ఏంటి అంటే, శ్రీమంతుడు సినిమా చూసాం అడాప్టింగ్ విలేజెస్ అని, ఆయన రియల్ లైఫ్లో కూడా ఎన్నో విలేజెస్ అడాప్ట్ చేసుకొని చూస్తూ ఉంటారు. అండ్ రీసెంట్గా మహర్షి రిలీజ్ అయిన తర్వాత వి ఫాలో దెమ్ ఆన్ సోషల్ మీడియా, ఎస్పెషలీ నమ్రత గారి సోషల్ మీడియా హ్యాండిల్స్లో చూడొచ్చు ఎంతోమంది పొలం బాట పట్టారు. ఇంకా ఏమేం మార్పులు ఫ్యూచర్లో చూస్తావా అని చెప్పి నిజంగా అందరూ ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తుంటారు. హ్యాట్స్ ఆఫ్ ఫర్ దాట్ మహేష్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ స్టూడెంట్ అడగడానికి రెడీగా ఉన్నారు. 20 ఇయర్స్ ఆఫ్ జర్నీ, 25 ఇయర్స్ ఆఫ్ 25 మూవీస్ అండ్ అమేజింగ్ జర్నీ సార్, ఇట్స్ లైక్ ఫ్యాన్ బాయ్ మూమెంట్ కమింగ్ ట్రూ. అండ్ లైక్ వంశీ సార్ సెడ్ బ్రదర్హుడ్, వి కాల్ యు యాస్ అన్నయ్య, మహేష్ అన్న, మహేష్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. సో మహర్షిలో బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటి మీకు సార్? మూవీలో ఫస్ట్ హాఫ్ మెటీరియలిస్టిక్ సక్సెస్ ఉంది, సెకండ్ హాఫ్ ఎమోషనల్ సక్సెస్ ఉంది. మీరు ఏమన్నా చెప్పాలనుకున్నారా దాని గురించి? మేము చెప్పాల్సిందంతా సినిమాలో చెప్పేసాము అది. దట్స్ వై ద అప్రిసియేషన్ వీఆర్ గెటింగ్, దట్స్ వై ద లవ్ వీఆర్ గెటింగ్. ఇది మహర్షి అనేది చాలా రేర్గా దొరుకుతాయి స్క్రిప్ట్స్ ఒక యాక్టర్కి. అంటే ఇంత కంప్లీట్ లేయర్స్ ఉన్నాయి, ఇంత వెల్ నిట్గా సినిమా చేసి ఒక మెసేజ్ ఉంటూ అట్ ద సేమ్ టైం ఎంటర్టైన్ చేస్తూ, యునో ఇట్స్ వెరీ రేర్ యూ గెట్ ఫిల్మ్స్ లైక్ మహర్షి. అండ్ ఐఎమ్ వెరీ లక్కీ దట్ ఐ గాట్ ఇట్ ఇన్ మై 25th ఫిల్మ్ ఇట్ సెల్ఫ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ ఐ విల్ జస్ట్ ఎక్స్టెండ్ సర్స్ థింగ్. సక్సెస్ అనే దాని గురించి మాట్లాడారు. సక్సెస్ మనం సక్సెస్ అంటే ఏం పరిగెడుతున్నాం అంటే, ప్రపంచం మనం ఎలా సక్సెస్ఫుల్ అవుతుంది అనుకునే దానికోసం పరిగెడుతున్నాం, కానీ మన మైండ్లో మనం ఏం సక్సెస్ అవుతున్నాం అనేదే ఇంపార్టెంట్ అనేది చెప్పదలుచుకున్నాం. ఐ థింక్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూఆర్ కంటెంట్ బై యువర్ సెల్ఫ్ యూఆర్ సక్సెస్ఫుల్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇక్కడ ఆఫీస్ పెట్టినప్పుడు అమెరికన్ లా కనిపించారు, ఇప్పుడు ఒక ఇండియన్ లా కనిపిస్తున్నారు, మిమ్మల్ని ఎలా చూడాలి సార్? Have no doubt, sir. I'm an Indian. నేను మీలాగే ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. మీలాగే నేను కూడా లోకల్. సో మహర్షిలో ఇప్పటివరకు వీళ్ళందరికీ నచ్చిన ఎలిమెంట్స్ ఏంటో చెప్పారు మహేష్ గారు, మీరు కూడా చెప్పారు యాజ్ ఎ కాలేజ్ స్టూడెంట్ మీరు బాగా ఎంజాయ్ చేశానని చెప్పి. బట్ ఓవరాల్గా మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి ఈ సినిమాలో? ఒక క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్ చేసినప్పుడు యూ కెనాట్ పిన్ పాయింట్ అ సీన్. రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ షాట్ టు ద ఎండ్ షాట్ ఇస్ మై ఫేవరెట్ ఇన్ ద ఫిల్మ్. వావ్, వెరీ వెల్ సెట్. ఓకే సార్, కెన్ ఐ హావ్ ఇట్? కెన్ ఐ హావ్ ఎ పిక్ విత్ యు? ఇట్ వాస్ మై లైఫ్ టైమ్ డ్రీమ్. వాట్? ఇట్ వాస్ మై లైఫ్ టైమ్ డ్రీమ్ సార్. Please, come. Gelupu nee the lifetime dream antataniki Mandela nuppe dream samvar moment anamata nuppe siddhantam. Very nice సార్, ఫ్యామిలీతో సినిమా వెళ్ళాలంటే ఫస్ట్ మీ సినిమానే సార్. నైట్ షో అయినా పర్వాలేదు సార్, కానీ మీ సినిమా వెళ్ళొచ్చు సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సార్ ఒక క్వశ్చన్ సార్ మీకోసం. సార్ మీరు లోయలా కాలేజ్లో చదివారు, బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ చేశారు. సో ఆ కామర్స్ స్టడీస్ అయ్యాక మీ సినిమా ఇండస్ట్రీ వచ్చే ముందు ఒక చిన్న గ్యాప్ ఉంటుంది సార్,
ఈ డెసిషన్ నుంచి ఆ డెసిషన్ చేంజ్ అవ్వడానికి అది మాతో షేర్ చేసుకుంటారేమో. అదే నేను చెప్పినట్టు అసలు గ్యాపే లేదు, ఎందుకంటే నాన్నగారు హీ వాజ్ వెరీ క్లియర్. చిన్నప్పుడు సినిమాలు చేసేప్పుడు ఆ 1 ఇయర్ గ్యాప్ వచ్చిందంటే ఐ కుడ్ గో టు స్కూల్, సో ఐ మిస్డ్ అ ఇయర్ ఇన్ స్కూల్. సో నాన్నగారు కూర్చొని ఇది కరెక్ట్ కాదు, నువ్వు మొత్తం స్కూల్ కాలేజ్ అంతా అయిపోయినాక మళ్ళీ వచ్చి యాక్ట్ చేయన్నారు. అలాగే నాన్న అని చెప్పాను, కాలేజ్ అయిపోయింది అండ్ ఐ పుట్ ఆన్ అ లాట్ ఆఫ్ వెయిట్ డ్యూరింగ్ దట్ టైమ్, సో ఐ హ్యాడ్ టు లూజ్ అ లాట్ ఆఫ్ వెయిట్. సో 20 kilos ఐ లాస్ట్ ఇన్ 8 months అండ్ దెన్ ఐ స్టార్టెడ్ యాక్టింగ్ ఇన్ ఫిల్మ్స్ అండ్ ఐ బికేమ్ అన్ యాక్టర్. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ యువర్ సార్, సో యూవ్ బీన్ అ ప్రిన్స్, యూవ్ బీన్ అ బిజినెస్ మ్యాన్, యూవ్ బీన్ వాట్ నాట్ ఫర్ అస్ సార్. ఇప్పుడు ఒక ఫ్రెండ్ లాగా, మా కాలేజ్ మేట్ లాగా మీరు ఆ ట్రెండ్ చూపిస్తే సార్ ఎవ్రీ పార్ట్ ఎవ్రీ సీన్ వి కుడ్ రిలేట్. మీరు చెప్పిన డైలాగ్ కానీ దానిలో ఉన్న సెకండ్ మీనింగ్ కానీ ఐరనీ కానీ వీ కుడ్ టేక్ ఎవ్రీథింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ అ వండర్ఫుల్ మూవీ. సో మై క్వశ్చన్ టు యూ సార్, సో మహేష్ బాబు ఈజ్ బీన్ మెనీ థింగ్స్, హీస్ బిసైడ్స్ బీయింగ్ అన్ యాక్టర్, బిసైడ్స్ బీయింగ్ ప్లేయింగ్ మార్వెలస్ రోల్స్, యూఆర్ ఆల్సో అన్ ఆంటర్ప్రినర్ సార్. సో మై ఈవెన్ ఐ ఆమ్ అన్ ఆంటర్ప్రినర్ సార్, ఐ వాంట్ టు బికమ్ a cult figure like you sir, so can you please share your entrepreneur experience and how can we tune ourselves? I mean I'm glad that you asked me this question, but even being an entrepreneur is wrong, I think, because today I've invested in a cinema theater, so that's my life. Whatever I do, it will be connected to cinema because that's my dream and that's why I'm here. And thank you for your nice words. Thank you so much. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ చివరిగా మహేష్ గారు మీరేం చెప్పాలనుకుంటున్నారు? డూ యూ హ్యావ్ ఎ మెసేజ్ ఫర్ దిస్ కాలేజ్ స్టూడెంట్స్ అండ్ మీ మెమరీస్ ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చినందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది అండ్ మై ఎంటైర్ టీమ్ ఎవ్రీబడీ సెడ్ దట్ యునో విల్ గో ఇంటరాక్ట్ విత్ సమ్ ఆఫ్ ద కాలేజ్ స్టూడెంట్స్, బట్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ రిసెప్షన్, ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ లవ్ మీ అందరికీ. ఐఎమ్ రియలీ టచ్డ్. I'm really touched that you all love our film Maharshi, and ikkada kochanan kaadu but the college student which I played in Maharshi will be my favorite and closest to my heart, and thank you again for the reception. Thank you so much. So Amsi garu inta beautiful message already meer em cheppalanukunnaro cheppesaru cinema dwara, and ippudu ee college students toni meer em share cheskovalanukunnaru about the success? Nenu vilaku cheppedi em ledhu, I think you are already living a life, live it, keep rocking. Thank you.